మన పిల్లల్ని ఎక్కడ చదివిస్తే బాగా చదువుకుంటారు, ఎలాంటి భోజనం పెడితే ఆరోగ్యంగా పెరుగుతారు, వాళ్ళకి ఎంత మనీ ఇన్సూరెన్స్ చేస్తే ఆర్థికంగా వెసులుబాటుగా ఉంటుంది, ఇలానే కదా ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచిస్తారు. కానీ మనలో ఏ ఒక్కరైనా మన పిల్లలకి ఎలాంటి పర్యావరణాన్ని, ఎలాంటి గారి నీరును అందిస్తున్నామని ఆలోచిస్తున్నారా? మన చిన్నప్పటిలా ఎండాకాలంలో వేడి, చలికాలంలో చలి, వర్షాకాలంలో వర్షం, ఇవి ఏవీ ముందులా లేవు. ఎక్కడ చూసినా కరువు కాటకాలు, కృష్ణా గోదావరి పరవళ్ళు లేవు. కొన్ని ప్రాంతాలలో వరదలు, మరికొన్ని ప్రాంతాలలో ప్రళయ గర్జనలు, కొత్త కొత్త వైరస్లు, కొత్త రోగాలు, మండుతున్న ఎండలు మొత్తం వాతావరణాన్నే మార్చేశాయి. ఎందుకో తెలుసా? గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి ఉష్ణోగ్రతలో దీర్ఘకాలికంగా జరిగే పెరుగుదల, శీతోష్ణ స్థితి మార్పులో ఇది ప్రధాన అంశం. ప్రత్యక్షంగా ఉష్ణోగ్రతలు కొలవడం, వేడెక్కడం చూపించే విధంగా వివిధ ప్రభావాలను కొలవడం ద్వారా దీన్ని నిరూపించారు. గ్లోబల్ వార్మింగ్, శీతోష్ణ స్థితిలో మార్పు అనే మాటలు తరచుగా వింటూనే ఉంటాం. కానీ 20వ శతాబ్ద మధ్యకాలం నుండి ఏర్పడిన తాపానికి అతి ముఖ్యమైన కారణం మానవుడే అనడానికి ఎంతో అవకాశం ఉంది. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రేట్స్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారమే అతిపెద్ద మానవ ప్రభావం. విలాసాల కోసం జనం, అభివృద్ధి పేరుతో పరిశ్రమలు స్వచ్ఛమైన గాలిలోకి విషాన్ని విదజల్లుతున్నారు. రోడ్లపై వాహనాలు, గాలిలో విమానాలు మేము సైతం అంటున్నాయి. అంతేకాదు, అభివృద్ధి పేరుతో పరిశ్రమల నుండి వెలువడే రసాయనాలు, కాలువలు, చెరువులు అంటూ నీటిని కలుషితం చేస్తున్నాయి. మన అవసరాల కోసం అడవులను, చెట్లను విపరీతంగా నరికివేస్తాం. దీనివల్ల ప్రధానంగా గాలిలో మనకి ఉపయోగపడే ఆక్సిజన్ 21%, నష్టం లేని నైట్రోజన్ 78%, మిగిలినవన్నీ 1% మాత్రమే ఉండాలి. కానీ ఇప్పుడు గాలిలో కార్బన్ డైఆక్సైడ్ మరియు విషవాయువుల స్థాయి 416.12 పార్ట్స్ పర్ మిలియన్ పెరిగిపోయాయి. ఇది ఇలాగే కొనసాగితే 2100 సంవత్సరం నుంచి ఇండియాలో ఏటా 15 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ చికాగోలోని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ అండ్ టాటా సెంటర్ ఫర్ డెవలప్మెంట్తో కలిసి నిర్వహించిన సర్వేలో తేల్చి చెప్పిన నిజాలివి. మరియు ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వారి 4వ సర్వే ప్రకారం 2050 నాటికి భూమి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా పెరుగుతుందని, భూములు ఎండిపోతాయని, పంటలు పండించలేమని, తరచుగా తుఫాన్లు వస్తాయని, హిమాలయాల్లో తప్ప ఎక్కడా మంచు కనిపించదు, 2100 నాటికి సముద్ర స్థాయి 7 నుంచి 23 ఇంచుల వరకు పెరుగుతుంది, ఇలా జరగడం వల్ల తుఫానులు వస్తాయి, అంతేకాదు విచిత్రమైన రోగాలు, క్రిమికీటకాలు వస్తాయి, వాటి వల్ల మందు కనిపెట్టలేని విధంగా రోగాలు కూడా వస్తాయి. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ సర్వే ప్రకారం మనం చాలా మామూలుగా చేసే పనులలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు భూతాపాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా చెట్ల నరికివేతను ఆపండి, చెట్లను పెంచండి. ఖాళీ స్థలం లేని వాళ్ళు, ఇప్పుడు మనకి టెర్రస్ గార్డెన్, బాల్కనీ గార్డెన్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలా ఉన్న ప్లేస్లోనే మొక్కలను పెంచండి. ఒక చెట్టు తన జీవితకాలంలో 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్ను పీలుస్తుంది. ఇలా అయినా మనం కొంతవరకు కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించగలిగే వాళ్ళమవుతాం. ఎంకరేజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మీ సొంత వెహికల్స్ని తక్కువగా యూజ్ చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకోండి, లేదా ఒకే ఏరియాలో ఉండే 4 కలిసి వెళ్ళండి. దీనివల్ల మీ డబ్బులు ఆదా అవ్వడమే కాదు, గ్యాస్ మరియు పెట్రోల్ కాల్చే ప్రక్రియను తగ్గించి చాలా వరకు కార్బన్ డైఆక్సైడ్ పర్యావరణానికి హాని చేయకుండా ఆపగలము. మీరు తప్పనిసరిగా మీ ప్రైవేట్ వాహనాలని వాడవలసి వస్తే వాటిని ఎప్పుడు కూడా కండిషన్లో ఉండేలాగా చూసుకోండి. యూస్ ఓన్లీ 5-స్టార్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. వీటిని యూస్ చేయడం వల్ల పవర్ తక్కువగా యూస్ చేసుకుంటాయి మరియు ఎనర్జీని ఎక్కువగా సేవ్ చేస్తాయి, మరియు
ఏసీ, వాటర్ హీటర్ ఇలాంటి వాటిని తక్కువగా యూజ్ చేయండి. నార్మల్ బల్బ్స్ వాడకాన్ని మానేయండి. వాటి బదులు సిఎఫ్సి బల్బ్స్ని వాడండి. ఇవి 70% వేడిని తగ్గిస్తాయి. ఫాలో 3R రూల్స్ అనగా రీయూస్, రెడ్యూస్, రీసైకిల్. ఈ పద్ధతులను పాటించడం వల్ల ఎనర్జీని సేవ్ చేయడమే కాదు, చాలా వరకు కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తిని తగ్గించవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మిగతా వారిలో చైతన్యం తీసుకురండి. ప్రపంచంలో పర్యావరణ మార్పుల గురించి, భూతాపం గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. ఒక స్థిరమైన జీవితం గడిపేలా అందరూ కలిసి చర్చించుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేయండి. పంటల పద్ధతులు, విద్యుత్ ఆదా చిట్కాలు, రీసైక్లింగ్ ప్రయోజనాలు లాంటివి అందరికీ తెలిసేలాగా షేర్ నెట్వర్క్ గ్రూపులు ఏర్పాటు చేయండి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇలాంటి చిన్న చిన్న మార్పులను ప్రతిరోజు పాటిస్తే అది వారి సంక్షేమంపై చాలా ప్రభావం చూపిస్తుంది, అభివృద్ధి స్థిరంగా ఉండేలాగా చేస్తుంది. మనం గమనిస్తున్నాం కదా అండి పర్యావరణంలోని పెను మార్పులు. నా వంతు కృషిగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో ఈ వీడియో రూపంలో పంచుకుంటున్నాను. విజ్ఞాన ప్రదర్శన కోసం కాదు. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి మన పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. మన భావితరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.